నగరిలో జగనన్న పేరు సౌండ్ ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గుండెల్లో రీ సౌండ్ ఇవ్వాలి జై జగన్ జగన్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా తొలిసారిగా నగిరి గడ్డ మీద అడుగుపెట్టి ఈ రోజు మనందర్నీ ఆశీర్వదించడానికి వచ్చిన మా అన్న మనసున్న నాయకుడు సంక్షేమ సామ్రాట్ రాజన్న ముద్దు బిడ్డ రాయలసీమ పులి బిడ్డ విద్యా విప్లవ సృష్టికర్త విజ్ఞాంద్ర నిర్మాత విద్యా దీవెన రూపకర్త విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అక్క చెల్లెమ్మలకి పాత్రికేయులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు విద్యా దీవెన పథకాన్ని విడుదల చేయడం కోసం నగిరి నియోజకవర్గానికి జగనన్న రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ విద్యా దీవెన పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదు అది రాజన్న బిడ్డ జగనన్నకి మాత్రమే సొంతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విద్యని ఈ రోజు పేదవాడి హక్కుగా మార్చారు కోటీశ్వర పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యని ఈ రోజు తినడానికి తిండి లేని పేదవాడి బిడ్డకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు విద్యా దీవెన వస్తుందా మీరు రాముడిని పూజించిన అల్లాని ఆరాధించిన యేసు ప్రభుని ప్రార్థించిన మీ చదువులకు మాత్రం కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడకుండా ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాడు మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వ్యవసాయ కూలీ కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు కాంపౌండర్ కూతురు కూడా ఈరోజు డాక్టర్ చదవగలుగుతుంది అంటే అది ముమ్మాటికి జగనన్న వల్లే అందులో ఎలాంటి సందేహం లేదు అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు ఎప్పుడూ కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు ఆకలి తీర్చాలన్నా అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి ఈరోజు జగనన్న ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప చదువులు చదివించేందుకు తాను ఆ ఇంటి కుటుంబ సభ్యుడిగా అండగా నిలవడం మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో సీలింగ్ పెట్టి కోతలు పెట్టి పేదింటి పిల్లలకి విద్యని దూరం చేశారు ముఖ్యంగా మహిళలకి విద్యని అందుబాటులో లేకుండా చేయటం చాలా దురదృష్టకరం కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు దోచుకున్నాడు పేద పిల్లల చదువులకు మాత్రం
డబ్బులు ఇవ్వడానికి 1778 కోట్ల రూపాయల్ని బకాయిలు పెట్టేసి వెళ్లిపోయాడు అంటే విద్యార్థుల మీద ఆయనకి ఎంత కక్ష సాధింపో ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లించడమే కాకుండా ఈ 4 ఏళ్లలో పేద పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా 11,317 కోట్లకు పైగా చెల్లించిన ఘనత మన జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకు అనేక రాజకీయ పార్టీలు ఉన్నా ఎవరికి రాని గొప్ప గొప్ప ఆలోచనలు సంక్షేమ పథకాల రూపంతో జగనన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగనన్న ఎక్కడ అడుగుపెట్టినా జగన్ అంటే జనం, జనం అంటే జగనన్న విధంగా జన సంద్రంతో నిండిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొటారి గారు చెప్పారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న అక్షరాల ఆ మాటని నిజం చేస్తున్నారు. దేశ భవిష్యత్తుని రూపుదిద్దడమే కాదు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచేలాగా విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి వేదిక మీద మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రసంగించే స్థాయికి వచ్చిందంటే చంద్రయాన్ 3 ప్రయోగం మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు చూసే అవకాశం కల్పించబడింది అంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే బైలింగ్వల్ పుస్తకాల్ని సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసించారంటే కార్పొరేట్ స్కూల్ పిల్లల్ని ఓడించి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టాపర్లుగా నిలిచి జగనన్న చేత జగనన్న ఆణిముత్యాలు అని ఆశీర్వదించబడ్డారు అంటే ఒకనాడు ఆడపిల్లలకి టాయిలెట్లు కొని లేని స్కూళ్ల నుంచి ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని వసతులతో మరి మనకి విద్యను అందిస్తుంది జగనన్న మాత్రమే. ఒకప్పుడు మనం చూసాం నీళ్ల చారుతో వాసన వచ్చే అన్నంతో ఎవరూ కూడా తినే పరిస్థితి లేదు. కానీ ఈరోజు పోషక విలువలతో జగనన్న గోరుముద్ద అంటూ ఒక తల్లి మనసుతో మన అందరికీ పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా ఒకనాడు చిరిగిన చొక్కాలు ఊడిపోయిన అట్టలతో ఉండే పుస్తకాలతో బడికెళ్లే పిల్లలకి ఈరోజు గౌరవమైన స్కూల్ యూనిఫామ్ టై షూస్ ఇచ్చడమే కాకుండా ఈరోజు విద్యా కానుక ద్వారా వారికి బుక్స్ డిక్షనరీతో సహా ఇవ్వడమే కాకుండా స్కూల్స్ లో అన్ని రకాల వసతుల్ని కల్పించారు. విద్యా రంగంలో మార్పులకి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చిన విద్యా రంగంలో మార్పులని పక్క రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? ఎవరు? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేదరికం పోవాలి అంటే విద్య ఒకటే మార్గమని భావించారు. కాబట్టే ఈరోజు ప్రతి కుటుంబం కూడా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించే విధంగా ఎన్నో వేల కోట్ల రూపాయలతో ఈరోజు విద్యని ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో తీసుకురావటం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు పేదరికాన్ని నయం చేయడానికి జగనన్న కనిపెట్టిన శాశ్వత సర్జరీయే ఈ జగనన్న విద్యా కానుక. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ వర్గాల్లో ఉన్న పేదరికం సమూలంగా నిర్మూలించాలంటే ఉచితంగా ఉన్న విద్యను అందించడమే మార్గమని కూడా నమ్మారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యని ఆశించిన ప్రతి విద్యార్థికి కూడా విద్యను అందించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు నగిరి నియోజకవర్గం నుంచి విద్యా దీవెన పథకం కింద 680 కోట్లని జమ చేస్తున్నారు. అందుకు జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.